సరైన ఇన్ఫర్మేషన్ లేని కారణంగా చాలా రకాల వ్యాపారాలకు సంబంధించిన సమాచారం అందరికీ తెలియడం లేదు. మా ఛానల్ ముఖ్య ఉద్దేశం మంచి వ్యాపార మార్గాలను అందరికీ తెలియజేయడం. అలాగే వ్యాపారంలో లాభ నష్టాలు అనేవి మన నైపుణ్యత, మన వ్యాపార విధానంపైన ఆధారపడి ఉంటుంది. ఈ వీడియోలో చూపించే ఆదాయం కేవలం ఆ బిజినెస్లోని లాభాలపైన మీకు ఒక అంచనా రావటానికి మాత్రమే. మా ముఖ్య ఉద్దేశం ఓ కొత్త బిజినెస్ ఐడియాను మీ వరకు తీసుకురావడం. హై వ్యూయర్స్, సరికొత్త బిజినెస్ ఐడియాతో ఈరోజు మీ ముందుకొచ్చింది మీ ఏపీ ఛానల్. ఇవాళ మన బిజినెస్ ఐడియా వారానికి ఒక్కసారి, అది ఈవినింగ్ ఒక గంట కష్టపడితే చాలు నెలకి 50,000 ఎలా సంపాదించుకోవాలో పూర్తి డీటెయిల్స్ తెలియాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం ఇప్పటిదాకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే అన్ని వీడియోస్ మీరు కూడా చూడవచ్చు. వారానికి ఒకసారి, అది ఈవినింగ్ ఒక గంట కష్టపడితే చాలా నెలకి 50,000 నిజంగా వస్తాయా? అసలు ఏంటి ఆ బిజినెస్ ఐడియా అని ఆలోచిస్తున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? ఆ బిజినెస్ ఐడియా ఏంటో తెలుసుకుందాం రండి. ఇవాళ మనం చెప్పుకోబోయే బిజినెస్ పచ్చళ్ళకి సంబంధించింది. అమ్మో, పచ్చళ్ళ తయారీ బిజినెస్సా? దీనికి ఎక్కువ అమౌంట్ అవుతుంది, మ్యాన్ పవర్, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా కావాలి అని ఆలోచిస్తున్నారా? మనం ఇవాళ చెప్పుకునే టాపిక్ పచ్చళ్ళ తయారీ బిజినెస్ గురించి కాదులేండి. భయపడకండి. మరి దేని గురించి అని అనుకుంటున్నారా? నిజంగా పచ్చళ్ళ తయారీ బిజినెస్లో కూడా నెలకి లక్షల్లో ఆదాయం సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈ బిజినెస్ కొంచెం ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. అందరూ ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కొంచెం కష్టం. ఈ పచ్చళ్ళ బిజినెస్లో మీరు పచ్చళ్ళు తయారు చేయకపోయినా చాలా చాలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే ఇంకో మార్గం కూడా ఒకటి ఉంది. ఈ బిజినెస్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అందరూ దీన్ని పెద్దగా పట్టించుకోరు. మీరు పెట్టే పెట్టుబడికి రెండింతల ఆదాయం 100% ఖచ్చితంగా వస్తుంది. ఇంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? చెప్పడం తేలిక, చేయడం చాలా కష్టం అని ఆలోచిస్తున్నారా? నిజంగా ఈ బిజినెస్లో లాస్ అనేది రాదు. ఎందుకంటే మేము ఈ బిజినెస్ని స్టార్ట్ చేసి మంచి లాభాలను ఆర్జిస్తున్నాం. ఇంతకీ ఏం బిజినెస్ అనుకుంటున్నారా? అదే, తయారు చేసిన పచ్చళ్లను షాప్ వాళ్ళకి విక్రయించడం. ఇలా చేయడం ద్వారా నెలకు ఎంత ఆదాయం సంపాదించుకోవచ్చో తెలుసా? పెద్దగా మీరు కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. వారానికి ఒక్కసారి, అది మీ ఆఫీస్ టైం అయిపోయాక 1 అవర్ ఈవినింగ్ కొంచెం కష్టపడితే చాలు. మీరు చేయాల్సిందల్లా పచ్చళ్ళు తయారు చేసే వాళ్లతో డీలింగ్ చేసుకొని నెల నెల వాళ్ళ దగ్గర నుంచి పచ్చళ్ళు ఆర్డర్ తెప్పించుకోవడమే. డైరెక్ట్గా మీరే వెళ్ళి తెచ్చుకోవచ్చు. లేదంటే లాంగ్ డిస్టెన్స్ అయితే వాళ్లే పార్సిల్స్ కూడా చేస్తారు. ఒక్క పార్సిల్కి మహా అయితే 200 నుంచి 500 రూపాయల లోపే అవుతుంది. అది మీరు ఇచ్చే ఆర్డర్ వెయిట్ను బట్టి ఉంటుంది. తెచ్చిన పచ్చళ్ళను కిరాణా దుకాణాలు, కర్రీ పాయింట్లు, స్వీట్ షాప్ వాళ్ళకి వేస్తే సరిపోతుంది. కేజీ డబ్బాలైతే ఒకేసారి తీసుకుంటారా అన్న అనుమానం ఉంటే పావు డబ్బాలు తెప్పించుకొని షాప్ వాళ్లకు వేయవచ్చు. నార్మల్గా మనకి బయట టమాటా, మ్యాంగో, చింతకాయ ఇలాంటి పచ్చళ్ళన్నీ మ్యాక్సిమం కేజీ 200 తీసుకుంటున్నారు. అదే హోల్సేల్గా మీరే పికిల్స్ కొంటే కేజీ 100 రూపాయల నుండి 120 రూపాయల వరకు పడుతుంది. అంటే ఒక కేజీ మీద మనకి 80 రూపాయల లాభం లభిస్తుంది. అదే నెలకి 500 నుండి 700 కేజీలు పికిల్స్ అమ్మారు అనుకుందాం. అలా మీరు కనుక సేల్ చేసినట్లయితే మీకు అన్ని ఖర్చులు, ట్రాన్స్పోర్ట్, మీరు పెట్టే పెట్టుబడి అన్నీ తీసేసిన నెలకి 50,000 రూపాయల ఆదాయం లభిస్తుంది. మీరు రోజు షాప్స్ చుట్టూ తిరగనవసరం లేదు. వారానికి ఒక్కసారి సండే ఈవినింగ్ అలా వెళ్ళి పచ్చళ్ళు షాప్లో సేల్ అయ్యాయో లేదో చూసుకొని అయిపోతే మళ్ళీ కొత్త పచ్చళ్ళు వేసి రావడమే. మీరు ఈ బిజినెస్లో ఇంకా ఎక్కువ ఆదాయం సంపాదించుకోవాలి అని అనుకుంటే కిరాణా దుకాణాలు, కర్రీ పాయింట్లు, స్వీట్ షాప్లు ఇలా నెమ్మదిగా షాప్స్ని పెద్ద ఎత్తున పెంచుకుంటూ పోవడమే. మంచి క్వాలిటీ, టేస్టీ పచ్చళ్ళను గనక మీరు రెగ్యులర్గా షాప్ వాళ్లకు సేల్ చేస్తూ ఉంటే ఏదో ఒకరోజు సేల్స్ బాగా పెరిగి మీరే ఒక షాప్ పెట్టుకునే రేంజ్కి వెళతారు. నిజంగా ఈ బిజినెస్లో లాస్ అనేది కూడా రాదు.
ఎందుకంటే మేము ఈ బిజినెస్ని స్టార్ట్ చేశామని చెప్పాం కదా. మరి మేము ఈ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేసాం, ఆంధ్రాలో ఎక్కడి నుంచి పికిల్స్ తెప్పించుకొని హైదరాబాద్లో ఏ ఏరియాలో సేల్ చేస్తున్నామో, ఇప్పుడు ఎంత ఆదాయం ఆర్జిస్తున్నామో పూర్తి డీటెయిల్స్ మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇదండి ఇవాల్టి మన బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ఐడియా మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏపీ ఛానల్.